हाई अंडी अंदर की वीडियो एंडुमिर्ची चिंतपंडु पच्चड़ी चाला सिंपल चाला चाला टेस्टी एला तैयार चेसुकोलो चूद्दामु। टेस्ट चाला बागुंटुंदी। वेड़वेड़ अन्नंलोकी ई पच्चड़ी नेय्यितो गनुक कलुपुकोनि तिन्नामंटे चाला बागुंटुंदी। सो तप्पकुंडा ओकसारी ई पच्चड़ी ई विधंगा ट्रई चेसि चूडंडी। దీని కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లను యాడ్ చేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి। కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇదే పాన్ లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంటని సిమ్ లో మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి జీలకర్రని అలాగే చిన్న ఉల్లిపాయల్ని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ లో మాత్రమే బాగా వేపుకోవాలి। ఈ ఎండు మిరపకాయలన్నీ ఈ విధంగా బాగా వేగాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే పాన్ లోకి 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఆయిల్ లోనే వీటిని బాగా ఉడికించుకోవాలి। ఇవి బాగా ఉడికిన తర్వాత ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని చల్లార పెట్టుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మినపగుండ్లని అలాగే కొంచెం salt కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిర్చిని కరివేపాకు చిన్న ఉల్లిపాయలు జీలకర్ర వీటి మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి అడుగుకి ఇవంతా అంటుకొని ఉంటుంది కాబట్టి స్పూన్ తో ఒకసారి మొత్తం ఈ విధంగా చేసుకొని ముందుగా నూనెలో ఉడికించుకున్న టమాటాలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే కొంచెం చింతపండు గుజ్జుని మన రుచికి తగినంత చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పుని సరి చూసుకొని యాడ్ చేసుకొని వాటర్ కూడా అవసరం అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది। యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు। ఆ తర్వాత పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపుని యాడ్ చేస్తున్నాను। ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయల్ని కూడా తొక్కలు తీసి మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను। చిన్న ఉల్లిపాయలు ఉంటేనే మనకి చింతపండు పచ్చడి అనేది చాలా బాగుంటుంది। సో అంతే చాలా చాలా సింపుల్ గా టేస్టీగా పచ్చడి మనకి రెడీ అయిపోయింది।